వెల్కమ్ టు ఆర్ టీవీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగాలని వచ్చే అమ్మాయిలకి లైంగిక వేధింపులు ఎక్కువగా ఉంటాయనేది చాలా మంది చెప్పే మాట హీరోయిన్ గా సక్సెస్ కావాలన్నా అవకాశాలు రావాలన్నా నిర్మాతలు దర్శకులతో టచ్ లో ఉంటూ వాటితో బెడ్ కూడా షేర్ చేసుకోవాలనే విషయాన్ని చాలా మంది హీరోయిన్స్ నేరుగానే తెలియజేశారు దర్శక నిర్మాతలకి నచ్చినట్లు ఉంటేనే వారి ప్రోత్సాహంతో సక్సెస్ వస్తుందని లేదంటే మడి కట్టుకుని కూర్చుంటే అవకాశాలు రాకుండా అడ్డుకుంటాయనే అభిప్రాయం ఉంది అలాగే ఒక సినిమాకి హీరోయిన్ ఎంపిక చేసుకుంటున్నప్పుడు కమిట్మెంట్ ఇస్తుందా అనే మాట ఎక్కువగా అడుగుతూ ఉంటారు కమిట్మెంట్ తో పాటు ఎంత కమిట్మెంట్ లేకుండా రెమ్యునరేషన్ ఎంత అనే విషయాలని క్యాస్టింగ్ మేనేజర్స్ తోనే నిర్మాతలు దర్శకులు ముందు మాట్లాడుకుని గతంలో ఈ విధానం బాగా ఎక్కువగా ఉండేది అయితే ఉద్యమం ఇంపాక్ట్ తర్వాత ఇండస్ట్రీలో ఈ పరిస్థితి పూర్తిగా చెప్పొచ్చు ఎవరు కూడా కమిట్మెంట్ ఆధారంగా హీరోయిన్స్ని ఎంపిక చేయడం లేదు ఇదే విషయాన్ని బాలీవుడ్ నటి శ్యామా సికందర్ కూడా తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు తనకి ఎదురైన అనుభవాల్ని కూడా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు గతంలో ఆరంభించిన సమయంలో కొంతమంది నిర్మాతలు దర్శకులు వారితో సినిమా చేయకపోయినా క్లోజ్ గా ఉండాలని చెప్పేవారని తెలిపారు అలా ఉంటూ వారితో అడిగేవారని శ్యామ సికందర్ చెప్పుకొచ్చారు కమిట్మెంట్ లేకుండా సినిమా అవకాశాలు రావడం కూడా గతంలో కష్టంగా ఉండేవని దానికి ఓకే అన్న వారికే అవకాశాలు ఎక్కువగా వచ్చేవని చెప్పింది అయితే ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారిందని శ్యామ ఒప్పుకుంది ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయని హీరోయిన్స్ ని ప్రతిభ ఆధారంగా సినిమాకి ఎంపిక చేసుకుంటున్నారని బాలీవుడ్ బ్యూటీ చెప్పుకొచ్చింది